మా ఛానల్ ఎలా ఉన్నారు మీరందరు నాకు కామెంట్ చెప్పండి. నేను చాలా చాలా బాగున్నాను. ఈవినింగ్ 8 అవుతుందండి, అందుకే లైటింగ్ సరిగా లేదు. దెన్ నెక్స్ట్ ఈ రూమ్ లో నిజంగా లైటింగ్ సరిగా ఉండదు, బ్యాక్గ్రౌండ్ మెస్సీగా ఉంటుంది, ఎందుకంటే దుకాణంలో ఉన్న సామాన్ అంతా ఇదే రూమ్ లో ఉంటుందండి. సో ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను అమ్మ చేతి చామాకు వడలు, చామగడ్డలు ఉంటాయి కదా, చామగడ్డల సో వాటి ఆకులు ఉంటాయి కదా, సో చామాకుతోటి వడలు చేస్తారు, కూర చేస్తారు, వడలతోటి కూరలు కూడా చేస్తారు. సో ఈరోజు నా ఫేవరెట్ డిష్ మమ్మీ చేయబోతుంది. నేను ఈరోజు మార్కెట్కి వెళ్ళాను, మమ్మీకి ఈరోజు హెల్త్ బాగాలేదు, సో నేను వెళ్ళాను మార్కెట్కి. సో నాకు తెచ్చుకోవాలనిపించింది, నేను తెచ్చాను చామాకులు. సో చేయమన్నాను కాబట్టి చేస్తాను ఇదన్నమాట. సో వ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. దాని నెక్స్ట్ మేమేమి ఇప్పటి నుంచి మేమేం చేస్తామన్నది మొత్తం మీరు చూస్తారన్నమాట. ఏంటంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో వ్లాగ్స్ బోర్ కొడుతుందని చాలా మంది అంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఇక్కడ నేను క్యాచ్ చేయను. సో క్యాచ్ చేసే నాకు నెగిటివిటీ వస్తూ ఉంటుంది, సో క్యాచ్ చేయను. అందుకే జస్ట్ ఒక రెసిపీ చూపిస్తారు కాబట్టి బోర్గా ఉంటుంది, సారీ. సో ఇప్పుడు వచ్చేసి ముందుగా నేను మీకు గుడ్ వైబ్స్ ప్లస్ లో కొత్తగా లాంచ్ అయిన టీస్ ను చూపిస్తాను. ఇంతవరకు నేను ట్రై చేయలేదండి, జస్ట్ మీతో షేర్ చేస్తున్నాను. సో ఇవి కొత్తగా లాంచ్ అయిన ప్రోడక్ట్స్ అనమాట, ట్రై చేయాలి నేను కూడా. సో ఇది ఎట్లా చేయాలని చెప్తాను, రేపటి నుంచి ట్రై చేస్తాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే గుడ్ వైబ్ ప్లస్ లో కొత్తగా మీకు గ్రీన్ టీ లాంటి హెల్తీ టీస్ అనేవి, హెల్తీగా ఉన్న టీస్ అనేవి లాంచ్ అయ్యాయన్నమాట. దాంట్లో ఫస్ట్ వచ్చేసి గుడ్ వైబ్ ప్లస్ తులసి సినమోన్ డీటాక్సిఫైంగ్ స్మూత్నింగ్ హెర్బల్ టీ. సినమోన్ అంటే ఏం లేదండి, దాల్చిన చెక్క, తులసి అండ్ దాల్చిన చెక్క ఉంది ఇందులో. దాల్చిన చెక్క నార్మల్ గానే ఈ డబుల్ దాల్చిన చెక్క ఉంటుంది. సో ఆ దాల్చిన చెక్క పౌడర్ ని మీరు రెగ్యులర్ గా తీసుకున్నట్టయితే మీకు వెయిట్ లాస్ అంటే మీ వెయిట్ ని తగ్గించడంలో యూజ్ అవుతుంది. సో దీనిలో తులసి అండ్ సినమోన్ ఉంది కాబట్టి ఇది మీ బాడీ డీటాక్సిఫైంగ్ చేస్తుంది, లైక్ మన ఇంప్యూరిటీస్ అన్ని తగ్గించి స్కిన్ ని గ్లోయిగా చేసి మీ వెయిట్ లాస్ కి యూజ్ అవుతుంది అనమాట. ఇది ఒక టీ, హెర్బల్ టీ అనేది లాంచ్ అయింది. ఇందులో కెఫెన్ లేదు, అలాగే ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ లేదు. సో న్యాచురల్ ఫ్లేవర్, 100% న్యాచురల్ ఫ్లేవర్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఈ టీ నుంచి. సో ఇది ఒక హెర్బల్ టీ నా దగ్గర ఉంది. సెకండ్ టీ వచ్చేసి నా దగ్గర ఉండింది హైబిస్కస్ అండ్ రోయిబస్ గ్రీన్ టీ అంటారు దీని, ఎగ్జాక్ట్లీ గ్రీన్ టీ అని. దీనిలో ఉంది హైబిస్కస్ అండ్ రోయిబస్ ఉంది. ఇది స్కిన్ గ్లోయింగ్ యూజ్ అవుతుంది, స్కిన్ ని ప్యూరిఫై చేస్తుంది. హైబిస్కస్ హెయిర్ కి మంచిది, ఫేస్ కి ప్యాక్ లాగా పెట్టుకున్న మంచిది అని తెలుసుకొని, అది తినొచ్చో లేదో నాకు తెలియదు. సో ఈ టీని చూస్తే ఓకే అది తీసుకోవచ్చు అన్న విషయం నాకు తెలిసింది. సో హైబిస్కస్ వల్ల మీ స్కిన్ గ్లోయింగ్ అవుతుంది, స్కిన్ లో ఉన్న ఇంప్యూరిటీస్ ని ప్యూరిఫైంగ్ చేస్తుందంట. సో ఇది ఒక రకమైన గ్రీన్ టీ, వెయిట్ 50 grams అనమాట. వీటి పైన మంచి డిస్కౌంట్ నడుస్తుంది ఫ్రెండ్స్. సో మీకు ఎవరికైనా గ్రీన్ టీ లవర్స్ మీరు అయి ఉంటే మీరు వీటిని ట్రై చేయొచ్చు అనమాట. దాని మొత్తం 4 టీస్ ఉన్నాయి, బోల్డ్ అని లాంచ్ అయి ఉంటాయి, లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సో మీరు కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్ కదా, ఒకసారి చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. సో నెక్స్ట్ బ్లాగ్స్ లో నేను తాగి చూపిస్తాను ఎలా రెడీ చేస్తారో చూపిస్తాను. దెన్ నా దగ్గర ఏముందంటే చామమాయిల్ అండ్ నెటిల్ గ్రీన్ టీ ఉంది. ఇది ఒక హెర్బల్ టీ అనమాట. ఇది ఏంటంటే రిలాక్సింగ్ స్కిన్ ఇల్యూమినేటింగ్ టీ అనమాట. దీనివల్ల మీ స్కిన్ అనేది ఇల్యూమినేటింగ్, లైక్ గ్లోయిగా అవుతుంది అనమాట. సో దీనిపైన రాసింది ఇది కూడా ఒక హెర్బల్ టీ అనమాట. ఇది ఒక గుడ్ వైబ్ ప్లస్ లో న్యూగా లాంచ్ చేశారు. దాని లాస్ట్ నా దగ్గర ఉంది మోరింగా అండ్ లెమన్ గ్రాస్ గ్రీన్ టీ. లెమన్ గ్రాస్ కూడా హెల్త్ కి చాలా మంచిది, ఎందుకంటే దీంట్లో బోల్డ్ అండ్ థింగ్స్ ఉన్నాయి. అలాగే మోరింగా తోటి నేను అందులో ఒక ఫేస్ ప్యాక్ చూపిస్తాను, మోరింగా పౌడర్ తోటి. ఇవన్నీ హెర్బల్ థింగ్స్ అనమాట, అంటే స్కిన్ కి బయట నుంచి మంచి ఎఫెక్ట్ చూపిస్తాయి. సో మీరు ఇన్నర్ తీసుకుంటే ఇన్నర్ గా ఇంకా మంచి ఎఫెక్ట్ చూపిస్తాయి అనమాట. సో నా దగ్గర ఈ 4 టీస్ అనేవి ఉన్నాయన్నమాట. త్వరలో ఏదో ఒక బ్లాగ్ లో ఇది ట్రై చేసి చూపిస్తాను. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే మీకు వెనకాల మొత్తం డీటెయిల్ గా ఉంటుంది. ఏం లేదండి, 1 టీ స్పూన్ టీని 150 ml వాటర్ లో యాడ్ చేసేయండి. ఒక కప్ లో 30 టీ స్పూన్ టీని తీసుకోండి, టీ పొడిని దీన్ని ఓపెన్ చేసి ఈ పొడిని తీసుకోండి. తర్వాత హాట్ వాటర్ పోయండి, 3 to 5 minutes ఉంచండి. తర్వాత జల్లితోటి స్ట్రెయిన్ చేయండి, తాగేసేయండి, అంతే. కానీ బోల్డ్ ఉన్న మందికి గ్రీన్ టీ తాగడం ఇష్టం ఉండదు. కానీ ఈ రోజు కాలంలో 70-80% మెంబర్స్ చాయ్ కంటే గ్రీన్ టీని ప్రిఫర్ చేస్తా ఉన్నారు, యూత్ అంటే లైక్ మిడిల్ ఏజ్ వరకు, అంటే 30 బిలో ఉన్న వాళ్ళు. ఎందుకంటే గ్రీన్ టీ అనేది మీ స్కిన్ ని ప్యూరిఫై చేస్తుంది, స్కిన్ టెక్స్చర్ ని పెంచుతుంది, ఎందుకంటే దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది మీ మెటబాలిజం ని హై పెంచుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనం వెయిట్ లాస్ కి చాలా వరకు యూజ్ అవుతుంది. సో చాలా వరకు గ్రీన్ టీ అనేవి నిజంగా హెల్త్ కి మంచివి. నాకు కూడా గ్రీన్ టీ అంటే ఎక్కువ నచ్చదు, కానీ నేను చాలా రోజులు తీసుకొని ఉన్నాను. చేదుగా ఉంటుంది కానీ స్కిన్ కి మంచిది, మన బాడీ స్ట్రక్చర్ కి మంచిది కాబట్టి తీసుకున్నాను అనమాట. సో ఓకే, మీరు ఎవరికైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చండి, మీరు డిస్క్రిప్షన్ లింక్స్ అన్ని ఉంటాయి. సో దీన్ని ట్రై చేసి చెప్పండి అంటే షూర్గా నేను కూడా ట్రై చేసి చెప్తాను.
కానీ ఇప్పుడు కాదు ఒక 10 డేస్ తర్వాత. సో ఇవి న్యూగా లాంచ్ అయ్యాయన్నమాట గుడ్ వైబ్స్లో. సో మీరు చెక్ చేయండి ఒకసారి, కొనుక్కోవాలంటే కొనుక్కోండి. అసలు టీస్ ఇన్ని రకాలుగా ఉంటాయి నాకు ఇన్ని రోజులు తెలియదు. నాకు స్ట్రాబెరీ టీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టీస్ ఉంటాయి తెలుసు, కానీ ఈ హైబిస్కస్, ఈ మోరింగా ఇవన్నీ ఉంటాయి నాకు తెలియదు, కొత్త చూస్తున్నాను. ఈ చామ్ ఆయిల్ ఉన్న ఫేస్ స్క్రబ్, చామ్ ఆయిల్ అనేది ఎక్కువ శాతం మనకి కొన్ని ప్రోడక్ట్స్లో స్క్రబ్లలో ఉంటుంది. సో అది స్కిన్ని బ్రైట్నింగ్ చేస్తుందని తెలుసు నాకు. సో ఇవి ఇన్నర్గా తీసుకోవాల్సిన కొన్ని ప్రోడక్ట్స్ అన్నమాట. వీటి వల్ల మీ స్కిన్, మీ హెల్త్కి ఎలాంటి ఇష్యూ రాదు, ఎందుకంటే ఇవి గుడ్ వైబ్స్ బ్రాండ్. గుడ్ వైబ్స్ బ్రాండ్ అంటే మీరు హెర్బల్ కిందకి తీసుకోవచ్చు, చాలా ఉండే థింగ్స్ అనేవి అన్నీ హెర్బల్గా ఉంటాయి అన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇవి మనం చూద్దాము. అమ్మ చేతి చామ దుప్పల చామాకుల వడలు. ఇవి నార్మల్గా అయితే పితృ అమావాస్య అంటారు చూడండి, పితృ అమావాస్య ఆ రోజు చేస్తూ ఉంటారు మహారాష్ట్ర వాళ్ళు. సో నాకు తినాలని గుర్తు కాబట్టి నేను ఈరోజు చేయమంటున్నాను మమ్మీని. సో అలా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ద బెస్ట్ యాప్ వచ్చేసి యూ డిక్షనరీ యాప్ అన్నమాట. ఈ యాప్ని మీరు ఎలా డౌన్లోడ్ చేసుకుంటారంటే ప్లేస్టోర్లోకి వెళ్ళండి, యూ డిక్షనరీ అని చెప్పేసి టైప్ చేయండి. రెడ్ కలర్లో మీకు యాప్ వస్తుంది, యూ డిక్షనరీ ట్రాన్స్లేట్ అండ్ లర్న్ ఇంగ్లీష్ అనే యాప్ ఉంటుంది. సో దీన్ని చేయండి డౌన్లోడ్. సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ నాలో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది కాబట్టి నేను చేస్తున్నాను ఓపెన్. ఈ యాప్ ద్వారా మీరు ఏదైనా వర్డ్ మీనింగ్ కావాలన్నా, ఏదైనా సెంటెన్స్ మీనింగ్ కావాలన్నా అది ఈజీగా తెలుసుకోవచ్చండి. ఏం లేదండి, మీరు యాప్లోకి వెళ్ళి సర్చ్ బార్ పైన వర్డ్ అని టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్డ్ అని టైప్ చేశాను, టైప్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం ట్రాన్స్లేట్ అనేది ఇంగ్లీష్ టు తెలుగు ఉంది. సో ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులోకి ఇక్కడ మీకు తెలియజేస్తుంది. మరియు పదము, శబ్దము, మాట అనేది వర్డ్ యొక్క మీనింగ్. సో ఈ విధంగా ఏంటంటే మీరు తెలుసుకోవచ్చు. మరీ డిక్షనరీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా మనకి ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. దీంతో పాటు ఏంటంటే ఈ డిక్షనరీ ద్వారా మీరు డైరెక్ట్గా ఎక్కడైనా ఏదైనా వర్డ్ మీకు అర్థం కాకపోతే మీనింగ్ అనేది చూసుకోవచ్చు. వాట్సాప్లో వచ్చిన మెసేజ్ని డైరెక్ట్గా ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చూడొచ్చు. సో మీకు అది అర్థమవుతుంది. అలాగే తెలుగులో ఉన్నదాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి పంపించవచ్చు. అది ఎలా అంటే దీంట్లోకి మీరు ఫోర్త్ ఆప్షన్ అకౌంట్లోకి వెళ్తే, లాగిన్లోకి వెళ్తే ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్లో వచ్చేసి మ్యాజిక్ ట్రాన్స్లేటర్ ఉంటుంది. సో ఈ మ్యాజిక్ ట్రాన్స్లేటర్ని ఇప్పుడు ఇక్కడ ఆఫ్ చేస్తాను, ఆన్ చేసేయండి. ఆన్ చేయగానే ఇక్కడ యూ సింబల్ అనేది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. సో ఇప్పుడు మనం ట్రాన్స్లేట్ చేసి చూద్దాము. ఇక్కడ వాట్సాప్లో మా ఫ్రెండ్ నాకు పంపించింది, హౌ ఆర్ యూ. సో ఇది నాకు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు ఈ సెర్చ్ బార్ ఉంది కదా, దాన్ని ఇక్కడ పెట్టేసేయండి. హౌ ఆర్ యూ, మీరు ఎలా ఉన్నారని వచ్చిందా. సో నెక్స్ట్ అలాగే మనం మెసేజ్ని తెలుగులో రాద్దాము. నేను చాలా బాగున్నాను. ఓకే, సో ఈ మెసేజ్ని మనం తనకి తెలుగులో రాసి ఇంగ్లీష్లో పంపుతాం. ఏం లేదు, సెర్చ్ బార్ని తీసుకొచ్చి దీనిపైన పెట్టండి, ఆటోమేటిక్గా ఇది ఇంగ్లీష్లోకి అయిపోతుంది. ఐఎమ్ వెరీ గుడ్. ఓకే, సో ఇది ఇతనికి నేను పంపించాను. అంతేనండి, చాలా ఈజీగా మీరు ఇంగ్లీష్ని నేర్చుకోవచ్చు, తెలుగు డిఫికల్ట్ ఉన్న పదాలను కూడా నేర్చుకోవచ్చు యూ డిక్షనరీ ద్వారా. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి వడల ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఈ వడల ప్రాసెస్ కోసం ముందుగా వడలు అంటే వడల్లాగా ఉండేయండి, వడియాల్లాగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి ఇవి అన్నమాట. సో దీనికోసం ముందుగా ఇక్కడ నేను పచ్చిమిర్చిలను, ఒక 4 పచ్చిమిర్చిలను తీసుకున్నాను, వాటిని వేయించుకుంటున్నాను ఆయిల్ లేకుండా, డ్రై రోస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా నాకు మమ్మీ చెప్పిందండి. సో మమ్మీ వచ్చే ముందు నేను రెడీ చేస్తున్నాను. సో కచ్చపచ్చగా డ్రై రోస్ట్ చేసిన మిరపకాయలు, తర్వాత దీంట్లోకి వెళ్తుంది కొత్తిమీర, ఇటు తేజ్ వాళ్ళు ఇట్లా అవుతున్నాను, నేను ఇక్కడ లాగుతున్నాను గిన్నె. సో ఇక్కడ కొంచెం కొట్టుకుంటున్నాం. బోల్డ్ అన్ని వెల్లుల్లి రెబ్బలు, చిన్న వెల్లుల్లి అయితే టేస్ట్ బాగుంటుంది. సో ఇవన్నీ వేసి ఏంటంటే సాల్ట్ వేయకుండా మిక్సీ పట్టాలి. మీకంటే సాల్ట్ ఇక్కడ వేసుకోవచ్చు, మమ్మీ అయితే నాకు వద్దని చెప్పింది. సో తను చెప్పిన ప్రాసెస్లోనే మొత్తం ఫాలో అవుతున్నాను. సో ఇప్పుడు మనం తీసుకెళ్ళి దీన్ని మిక్సీ పడదాము. దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, కచ్చపచ్చ అలాగా లైక్ కచ్చపచ్చ పెద్ద పెద్దగా కట్ చేసుకో, మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి వచ్చేసి చామ ఆకులు, మేబీ చామ దుంపలుగా వీటి నుంచే వస్తాయేమో నాకు తెలియదు, కానీ చామ ఆకులు ఇవి, వీటిని చామ ఆకులు అని తెలుగులో అంటారు, నేను తెలుసుకున్నాను అన్నమాట ముందు. సో వీటిని ఈ విధంగా కాడలు తీసి పెట్టుకోవాలి. ఇదేంటంటే మహారాష్ట్రలో మాకు మండైలో మంత్రి మార్కెట్లో ఎప్పుడు అమ్ముతూ ఉంటారు, బాగుంటాయండి వడలు. కొన్ని కొంతమందికి చామాకులు దురదలేస్తూ ఉంటాయి కదా, సో వాళ్ళు తినకండి. ఏంటంటే ఆకుని మంచిగా కడిగేసి దాన్ని వెనుకాల ఉన్న కాడలు తీసేసానమాట. తీసేసి ఇక్కడ మన మిర్చి పౌడర్ మిర్చిది గ్రైండ్ చేసాం కదా, మిరపకాయని మిక్సీలో పట్టాం కదా, సో ఆ కారాన్ని నేను తీసి వేరే దాంట్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి మమ్మ చేస్తుంది. మమ్మీ వచ్చేసి శనగపిండి తీసుకుంది ఒక గిన్నెలో, ఆకుల్ని బట్టి శనగపిండి తీసుకోవాలన్నమాట. సో గిన్నెలో శనగపిండి తీసుకుంది, దాంట్లో వేస్తుంది పసుపు, మనం పట్టిన కారం అంటే పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి, తర్వాత తగినంత ఉప్పు,
వేస్తూ వీటిని మంచిగా కలుపుకోవాలి, ఒక బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. మరీ జారుడులాగా కాకుండా, మరీ టైట్ కాకుండా కలపాలన్నమాట. సో తగిన నీళ్లు పోసుకుంటూ దీని ఒక పిండిలాగా కలుపుకోవాలి. మా మమ్మీ ఇవి బాగా చేస్తుంది, మా అమ్మ కొన్ని రెసిపీలు బాగా చేస్తుంది, పూరన్ పోలి కూడా చాలా బాగా చేస్తుంది. సో త్వరలో మా అమ్మ కాదు కానీ నేను చేసి చూపిస్తాను, ఎందుకంటే నాకు తినాలనిపిస్తుంది పూరన్ పోలి. సో ఈ విధంగా దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ బ్యాటర్లో ఉప్పు సరిపోయిందా లేదా నన్ను అడిగింది అనమాట. నేను టేస్ట్ చేస్తాను, పర్ఫెక్ట్గా ఉంది, ఉప్పు ఎక్కువ తక్కువ ఏమి లేదు, కరెక్ట్గా ఉందన్నమాట. సో ఇప్పుడు ఏమీ అవసరం లేదు మమ్మీ ఏం కలపకని చెప్తే ఓకే ఇది రెడీ అయిందని చెప్పేసి అనేసింది అనమాట. సో ఈ బ్యాటర్ ఎలా ఉంటుందో పర్ఫెక్ట్గా దగ్గర నుంచి కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. బ్యాటర్ మరీ పలుచగా ఉంటే వడలు టేస్ట్గా రావు, అలా అని మరీ థిక్గా ఉన్నా బాగా రావు. ఎగ్జాక్ట్లీ ఇలా ఉండాలి బ్యాటర్, మీకు కనిపిస్తుందా? ఇలా చేతితోటి కలపడానికి రావాలి, ఇలా ఉండాలన్నమాట. సో ఇది మనకు శనగపిండి మరియు చామాకుల వడలు చేయడానికి పర్ఫెక్ట్ బ్యాటర్ అన్నమాట. ఇప్పుడు ఆకుని ఉల్టా ఉల్టా పెట్టేసి ఒక రొట్టెల పీట పైన పెట్టుకోండి మీరు. మా రొట్టెల పీట విరిగింది కాబట్టి నేను ప్లేట్లో పెట్టుకున్నాను. సో తర్వాత దీనిపైన కోటింగ్ వేయాలి, అంతే, చాలా సింపుల్. సో ఇది చేయగానే డైరెక్ట్ తినేయకూడదు, ఇంకో టూ ప్రాసెస్ ఉన్నాయి. కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కానీ టేస్ట్ అంతే బాగుంటుంది అన్నమాట. సో ఇలా అన్ని వైపులా అప్లై చేయాలన్నమాట. మీలో ఎంతమందికి చామ దుంపలు వడలు తెలుసు? సో పిత్రమోస రోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ వండి పెడతా ఉంటారు. చనిపోయిన వాళ్ళ డేట్లు తిథులు తెలియకపోతే పిత్రమోస రోజు అన్ని పితృదేవతలకి ఒకేసారి ఫుడ్ పెడతా ఉంటారు. సో అలాంటప్పుడు మహారాష్ట్రలో, ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి నచ్చిన ఒక స్వీట్ వంట చేస్తారు కదా. సో నాన్ వెజ్ అయితే నాన్ వెజ్, వెజ్ అయితే వెజ్. వెజ్ తినే వాళ్ళు మాత్రం పప్పు గారెలు అవి కంపల్సరీ చేస్తారు. పప్పు గారెలు, పాయసం, సబ్బు సగ్గుబియ్యం పాయసం లాంటివి, పునుకులు లాంటివి కంపల్సరీ చేస్తూ ఉంటారు. సో మహారాష్ట్రలో అయితే 13 రకాల ఫ్రూట్స్ తోటి సలాడ్, మరి ఈ వడియాలు, మెంతి కూర, ఆలు కర్రీ, పప్పు ఇవన్నీ కలిపి చేస్తారు. మొత్తం అయితే 13 రకాల కూరలు కలిసి ఉండాలంట. సో అలా చేస్తారన్నమాట. సో ఇక్కడ మమ్మీ వచ్చేసి మిగిలిన అన్ని వాటికి అప్లై చేస్తూ ఉంది. తేజ్ బంగారం వచ్చేసి వీళ్ళేంటో చేస్తున్నారు అని చెప్పేసి ఇట్లా చూస్తూ ఉన్నాడు మా తేజ్ బంగారం. బంగారు కొండ చూసి ఎట్లా చూస్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే గ్యాస్ పైన వీటిని మనం ముందుగా స్టీమ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గిన్నె పెట్టేసాను ఆల్రెడీ. గిన్నెలో 1/3 వంతు నీళ్ళు ఉన్నాయి. సో దీన్ని ఒక జల్లి గిన్నెలో పెట్టేసి వడలన్నింటినీ, ఈ ఫోల్డ్ చేసిన వాటిన్నింటి ఒక జల్లి గిన్నెలో పెట్టి దాన్ని స్టీమ్ పైన పెట్టేసి మూత పెట్టాలి. ఎగ్జాక్ట్లీ 15 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 15 నిమిషాల తర్వాత ఇవి మనకి స్టీమ్ అయిపోతాయి. తర్వాత వీటిని ఆరబెట్టుకోవాలన్నమాట కోసేపు. సో ఇక్కడ స్టవ్ని సిమ్లో పెట్టేసింది మమ్మ. సో ఇప్పుడు మేము వెళ్ళాం బయటికి. సో 15 మినిట్స్ తర్వాత చూసినట్టయితే పర్ఫెక్ట్గా ఉడికాయండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి వీటిని మనం చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్నాక వీటిని మనం కట్ చేసుకోవాలన్నమాట. చూసారా, భలే కనిపిస్తున్నాయి కదా, కానీ ఇవి ఇలా తినకూడదు, పచ్చి పచ్చిగా ఉంటాయన్నమాట ఇప్పుడు తింటే. కానీ ఇక్కడ ఆకు, శనగపిండి రెండు ఉడికినాయి అన్నమాట. సో ఉడికితే మనం వీటిని గోలించుకుంటే సరిపోతుంది. దీన్ని మీరు డీప్ ఫ్రై చేసుకోవచ్చు, నార్మల్గా తవా పైన కూడా ఫ్రై చేసుకోవచ్చు. సో ఇవి చల్లారడానికి మేము పెట్టేస్తామన్నమాట. ఒక 20-30 మినిట్స్ తర్వాత ఇవి చల్లారాయి. చల్లారాక వీటిని చాక్ తోటి కట్ చేయాలి. చూసారా, ఈ విధంగా కట్ చేసుకోవాలి, సరిపోతుంది. ఒకవేళ మీరు ఫోల్డింగ్ అనేది చిన్న చేస్తే, ఒక రౌండ్ షేప్లో వస్తాయి వడలు. కానీ ఈ వడలు ఇదే షేప్లో ఎక్కువ శాతం ఉంటాయండి. మా అమ్మ ఫోల్డింగ్ అంటే పెద్దగా చేసింది మా అమ్మ. మీరు కావాలంటే చిన్న చేసుకోవచ్చు. ఇంకా రౌండ్ ఎక్కువ వస్తుంది, ఒక్కొక్క రౌండ్ ఎక్కువ వస్తుంది అనమాట. సో వీటి అన్నిటిని కట్ చేసి మనం పెట్టేస్తామన్నమాట. చూసారా, లోపల ఎలా కనిపిస్తూ ఉంది ఫోల్డింగ్. సో ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే గోలించుకోవాలి. మీరు వీటిని ఇంకా మొత్తం చల్లారేదాకా ఉంచుకొని గోలించుకోవచ్చు, తినే ముందుగా గోలించుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఆయిల్, ముకుడులో ఆయిల్ వేసుకున్నాను. డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు తవా ఫ్రై చేసుకోవచ్చు, షాలో ఫ్రై చేసుకోవచ్చు. సో ఇది డీప్ ఫ్రై చేస్తేనే బాగుంటుంది కాబట్టి నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. ముకుడులో ఆయిల్ వేశాను, మిరపకాయలు వేయించిన ముకుడులోనే ఆయిల్ వేసి కొన్ని కొన్ని చేస్తూ వడలు వేశాను. అన్నీ ఒకేసారి వేయకూడదు, సరిగా ఫ్రై అవ్వవు, క్రంచీగా ఉండవు. సో పోర్షన్స్లో ఇక్కడ 3 టైమ్స్ వేసానన్నమాట కొన్ని కొన్ని చేసుకుంటూ. సో ఒక కట్టకి మాకు 5 ఆకులు వచ్చాయి. సో అలా మీకు ఇంట్లో చెట్లు ఉంటే ఇంకా బెటర్ ఏనండి. చామాకు పప్పు చాలా బాగుంటుంది. ఇంకా పొట్లాల కూర మా వదిన ఒక ఆమె చేసేది, చామ పొట్లాల కూర సూపర్గా ఉండేదండి. నాకు అది చేయడం రాదు, నేను తొందరగా నేర్చుకున్నాను కానీ పర్ఫెక్ట్ టేస్ట్ నాకు ఎప్పుడు రాలే, చాలా బాగా చేసేది. సో ఇక్కడ వడలు అనేది పర్ఫెక్ట్గా గోల్తున్నాయి. ఇది గోల్డానికి వచ్చి టైం పడుతుంది, ఎందుకంటే క్రిస్పీగా గోలాలి. స్టవ్ మరీ పెద్ద పెడితే మాడిపోతూ ఉంటాయి. స్టవ్ మరీ పెద్ద పెట్టకుండా చేసుకోండి.
సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఫస్ట్ మూడింటిని గోలిచ్చాను, మళ్ళీ అన్నింటిని కలిపి ఒక 1 మినిట్ మంచిగా గోలిచ్చాను. అలా డబుల్ ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే క్రిస్పీగా అవుతాయి మన వడలు. సో యమ్మీ యమ్మీగా ఉన్న వడలు అనేవి రెడీ అయిపోయాయి, సామాకుల వడలు రెడీ అయిపోయాయి. సామాకుల వడలు చాలా బాగుంటాయి, ఒకసారి టేస్ట్ చేయండి, ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ రెసిపీ. ఇది మహారాష్ట్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. సో ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ షేర్ కామెంట్ అన్నీ చేయండి. చూసారా ఎంత క్రంచీగా ఉన్నాయో, లోపల కొంచెం కొంచెం పచ్చిగా అనిపిస్తుంది, అది పచ్చిగా లేవు, ఆల్రెడీ ఉడికింది కాబట్టి టేస్ట్ బాగానే ఉంది. కానీ గోలేయడంలో ఇక్కడ కొంచెం మిస్టేక్ జరిగినట్టుంది. సో మీరైతే క్రిస్పీగా బాగా గోలే వరకు గోలించుకోండి, ఖచ్చితంగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి నేను తిన్నాను ఛాయ్ తోటి, నేను అంత నైట్ కూడా ఛాయ్ పెట్టుకొని తిన్నాను అనమాట. సో మీరు దీన్ని కెచప్ తోటి తినొచ్చు, చట్నీ తోటి తినొచ్చు, ఎట్లయినా తినొచ్చు, అలా కూడా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ రెసిపీలో ఫ్రెండ్స్ చూసారా, వీటిని డీప్ ఫ్రై చేయకుండా మీరు షాలో ఫ్రై చేసుకుని కూడా తినొచ్చు, కానీ డీప్ ఫ్రై అయితే టేస్ట్ బాగుంటా ఉంటుంది. సో వీటితో కర్రీ కూడా చేస్తారు. సో అదిగో కావాలంటే కామెంట్లో ఇవ్వండి, షోర్గా షేర్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఏమంటున్నారంటే అక్క పూణే వ్లాగ్స్ బోర్ కొడుతున్నాయి అంటున్నారు, అందుకే పూణేలో వ్లాగ్స్ ఎక్కువ పెట్టట్లేదు, నాకు తెలుసు బోరింగ్గా ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యాప్చర్ చేస్తేనే బ్లాగ్ అనేది ఎప్పుడైనా కానీ ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. కానీ అత్తే వాళ్ళ ఇంట్లో కంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్స్ చాలా జరుగుతూ ఉంటాయి డైలీ, కానీ నేను ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేయను, కొంచెం రిలాక్సింగ్గా ఉంటాను. నెక్స్ట్ ఇంకొంతమంది మీరు మీ అత్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండండి అక్క, అక్కడ బ్లాగ్స్ బాగుంటాయి అంటున్నారు. అక్కడికి వెళ్ళి ఉండడానికి ప్రాబ్లం ఏం లేదు, కానీ నేను మళ్ళీ ఇన్ని రోజులు మమ్మీ వాళ్ళ ఇంటికి రావడం నాకు కుదరదు. ఒకసారి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాక ఎండాకాలం మాత్రమే రావడానికి కుదురుతుంది. మమ్మీ వాళ్ళది రేకులు ఇల్లు కాబట్టి ఎండాకాలం శేఖర్ నన్ను తేజం తీసుకుని అస్సలు పంపించారండి. ఇంతకు ముందు నేను ఎండాకాలం ఎప్పుడైనా వచ్చి ఉంటుగా శేఖర్ని బట్లాడి బట్లాడి వచ్చాను, ఎందుకంటే రేకులు ఉంటాయి కదా, తేజుకి బాగా స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది, వాడికి ఉడికిపోతా ఉంటే వాడు పడుకోడు, సో వాడికి అవస్థ అవుతుంది కాబట్టి శేఖర్ నన్ను అస్సలు పంపించాడు అనమాట. సో ఇది లాస్ట్ అనుకుంటాను 1 మంత్ నేను ఇక్కడ ఉండడం, ఎందుకంటే తేజుకి స్కూల్ స్టార్ట్ అయ్యాక వీళ్ళకి దీపావళికి సెలవులు ఉంటాయి, మనకి బతుకమ్మ పండుగకి సెలవు ఉంటాయి. మనకి బతుకమ్మ పండుగ పెద్ద పండుగ, ఇక్కడ పెద్దగా ఏమి ఉండదు. సో ఎవ్రీథింగ్ నేను ఎప్పుడు అక్కడనే ఉండాల్సి వస్తుంది. ఎండాకాలంలో రమ్య వాళ్ళు అత్తే వాళ్ళ ఇంటికి వెళ్తారు కాబట్టి షోర్గా నన్ను అక్కడికి పోమంటారు, షెటర్ అక్కడికి పోమంటారు. సో ఇక్కడ ఎండ ఎక్కువ ఉంటుంది కాడుగా పంపించాడు. సో చూడాలి ఎప్పుడు వస్తాను తెలీదు. కానీ మమ్మీ వాళ్ళ ఇంట్లో నేను నిజంగానే కొంచెం శేఖర్ లేడు అన్న బాధ కొంచెం ఎక్కువ ఉంది, కానీ నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను, ఊరికే తిరుగుతూ ఉన్నాను ఇటు అటు అటు ఇటు. అత్తే వాళ్ళ ఇంట్లో కంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎట్లాగో ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. చాలా మంది మమ్మీ మళ్ళీ బాగానే చూసుకుంటున్నా అంటున్నారు, అంటే మమ్మీ నన్ను బాగానే చూసుకుంటాను, నేను తనని బాగానే చూసుకుంటాను, లైఫ్ అలా నడుస్తూ ఉంటుంది. ఇంకొంతమంది మీకు నచ్చకుండా వీళ్ళ ఇంటికి ఎందుకు వస్తున్నారని అంటారు, నాకు ఉన్నది వీలే కదా, మీ ఇంటికి నేను రాలేదు కదా, ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వాళ్ళు బాగా చూసుకున్నా చూసుకోకపోయినా మన వాళ్ళు అంటూ ఉన్నారని చెప్పేసి వస్తూ ఉంటాం. నేను అదే ఉద్దేశంతో వస్తాను ఈ ఇంటికి. మెయిన్ థింగ్ నేను రావడానికి కారణం ఏంటంటే మా నాన్నతోటి నాకు చాలా మెమరీస్ ఉన్నాయి, ఈ ఇంటికి వస్తే మా నాన్న దగ్గర ఉన్నట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది నాకు. వాళ్ళు ఎంతమంది అన్నారు కదా మీ అమ్మని చూపించారని, చూసారా మా మమ్మీని చూపించారు చూసారా. సో మా డాడీ అంటే నాకు ప్రేమ ఎక్కువ, అందుకే మా నాన్న గురించి ఎక్కువ ముచ్చట్లు చెప్తా ఉంటాను. సో ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అప్డేట్స్ అయితే ఇవే, ఎందుకో మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలి అనిపించింది. సో అందుకే ఇచ్చానమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అన్నీ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో 10 సెప్టెంబర్ 2 శేఖర్ వచ్చేస్తాడు, సో నేను 31st వరకు వెళ్ళిపోతాను. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్, ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అన్నీ వస్తూ ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, బై బై, టాటా, గుడ్ నైట్.